రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, మనకు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక వ్యాఖ్య ఇది. అయితే కళలు కంటాం, సాకారం చేసుకునే ఆలోచనలో కూడా ఉంటాం, కానీ ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది అనేది ఆలోచించుకోలేకపోతాం. ఇది చేయాలి, అది చేయాలి, రేపొద్దున్నే లేచి, లేకపోతే నేను పలానా పనిని మొదలు పెట్టాలి, వ్యాపారం చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, రకరకాలుగా అనుకుంటారండి. కానీ దానికి ప్రయత్నం అనేది జరగాలి కదా. మాటల్లో ఉంటుంది మన ఆలోచన అంతా, చేతల్లో ఉండాలి కదా. ఇవాళ రేపు ఎక్కువ మందిని చూస్తున్నామండి ఇలాంటి వాళ్ళని. మీరేమంటారు? ఏమంటాం, థింక్ బిగ్. ఏదైనా సరే పెద్దదిగా ఆలోచించాలి. తెలుగులో మనకి మంచి సామెత ఉంది, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని. అక్కడ ఇక్కడ కొట్టకూడదు, కొడితే అక్కడే కొట్టాలి, చిన్న చిన్నవి చేయకూడదు. చాలా మంచి ఆలోచన. బిగ్గా థింక్ చేస్తే స్మాల్గా అయినా ప్రారంభించాలి, ముందు ప్రారంభం చేయాలి కదా. ఇప్పుడు జీవితం మీద ఊహలు, ఆశలు, కళలు ఎవరికి ఉండవు జయ. ఉండాలి. ఎవరి లెవెల్ని బట్టి వాడికి ఒక ఊహ అలా ఉంటుంటుంది. ఒక చిరుద్యోగి పెద్ద ఉద్యోగం మీద కలగంటాడు, చిరు వ్యాపారి పెద్ద వ్యాపారం మీద కలగంటాడు, చిన్న చదువులు, ఇంట్లో ఎవరికి పెద్దగా చదువులేదు, పిల్లల్ని బాగా చదివించాలని కలలుగంటాం. ఈ కలగనాలు ఏదో ఒక పెద్ద ఊహ చేస్తేనే మనం ముందుకు జీవితంలో స్టెప్స్ ముందుకు వేసి వెళ్ళగలుగుతాం. అయితే దీనికి ప్రయత్న లోపం ఉండకూడదు, ఒకటి. రెండోది, మనకి పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. ఒకే టైంలో 5-6 స్వప్నాలు ఉంచుకోకూడదని నా ఉద్దేశం. ఒకేసారి ఇప్పుడు చూడు, ఇప్పుడు పెద్ద వ్యాపార వ్యవహారాల గురించి చెప్పద్దు. సింపుల్గా నేనున్నా, ఓ 75 కిలోలు ఉన్నాను అనుకుందాం. నేను అంత లేను చెప్తున్నా. నాకు ఒక 10 కేజీలు తగ్గించేయాలని ఉంది. 65 అయిపోయితే బాగుంటుంది. ఒక క్లాస్మేట్ కనపడింది, ఆవిడ చక్కగా నైస్గా బాగుంది. నా వయసు ఆవిడ నైస్గా ఉంది, మనం కొంచెం హెఫ్టీగా ఉన్నాం అనిపిస్తుంది. ఏంటి భలే స్లిమ్గా ఉన్నావు, ఏం చేసావే అని ఏదో అడుగుతాం ఆవిడ్ని. అడిగితే ఆవిడ యోగా చేస్తున్నాను, పొద్దున్నే వాకింగ్ వెళ్తాను, యోగా చేస్తున్నాను, కొద్దిగా అవి తింటలేదు. మనం ఏదో స్వీట్ ఆఫర్ చేస్తే వద్దే, ఐఎమ్ ఆన్ డైట్ అంది అనగానే మనకు వెంటనే ఊహ ఏమొస్తుంది? వాకింగ్, యోగా, డైట్, మెయింటెనెన్స్, ఇవి తడతాయి. తట్టంగానే మనం ఏం చేస్తాము? ఓకే, చాలా బాగుంది. మనం కూడా 65 కిలోలు అయిపోయినట్టు. 65 కిలోలు అయిపోతే ఎలా నైస్గా ఉంటాము అన్న ఊహ బాగా చేస్తాం మనం. ఇప్పుడు మనకి 65 కిలోలు అయితే మనం ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎన్ని రకాలు వదిలేసిన డ్రెస్సులు, గౌన్లు, బ్లౌజులు, చీరలు అవన్నీ కట్టేసుకోవచ్చు, కొంచెం యంగ్గా కనిపించవచ్చు. చాలా ఊహలు వస్తాయి. ఒక 10 ఏళ్ల నాటి ఫోటో చూసుకుని ఇలా నుంచి అలా అయిపోతామనిపిస్తుంది. చాలా పెద్ద ఆలోచన. థింక్ బిగ్. 10 కిలోలు, ఈ 10 కేజీలని ఒక్క వారంలో తగ్గించేసేద్దాం అనిపించేస్తుంది. పెద్ద ప్రణాళికని చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. ఇది మొదలు పెట్టేస్తాం స్పీడ్గా. 2 రోజులు వాకింగ్, తర్వాత దాంతోపాటే యోగా, అదో డైటింగ్. ఒక 3-4 రోజుల తర్వాత నిస్త్రాన్ని వచ్చి, విసుగొచ్చి, జీవితం మీద విరక్తి వస్తుంది. ఏది చెయ్యం, ఏ ఒకటి చెయ్యం. 5వ రోజున అన్నీ మానేస్తాం మనం. అందుకని ఏం చేయాలి? ఇలాంటి పెద్ద వ్యవహారం ఒకటి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిన్నగా మొదలు పెట్టాలి. మొట్టమొదట పెరుగన్నంలో 2 ముద్దలు కట్ చేయండి. ఒక కొద్ది రోజుల పాటు చిన్నగా వాకింగ్ మొదలు పెట్టండి. కొన్నాళ్ళు నడిచాక 18 కిలోమీటర్ల వాక్ చేయొచ్చు. ఇవి 2 అలవాటయ్యాక, ఇవి మన జీవితంలో భాగం అయిపోయాకంటే కొంచెం తగ్గించి తింటాము, కాస్త ఎక్కువ నడవటము, 2 అయిపోయాక దాంతోపాటు యోగాను, ఏరోబిక్స్, జిమ్, ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తే ఒక పంచవర్ష ప్రణాళిక అంత అవదు. కానీ ఒక 1-2 ఏళ్లలో 65కి వెళ్ళిపోలేకపోయినా 68-69కి వెళ్తాం. ఈ లోపల మనం ఫిట్గా అవుతాం, ఆరోగ్యంగా అవుతాం, మన మీద మనకి కొంత కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది. నేను ఇలా ఒక జోవియల్గా ఉండే విషయం చెప్పాను, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చేయదలుచుకున్న మన జీవితపు జీవితాశయాలు, కళలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పిల్ల పెద్దదైపోయాక, డాక్టర్ అయిపోయాక, పిల్ల డాక్టర్గా ఉండవలసిన ఇంటికి, బిల్డింగ్కి తోరణాలు ఇప్పుడే చేసి పెట్టుకుంటామంటే తెలివి తక్కువ పని కాదు అది. అమ్మాయిని డాక్టర్ని చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏమిటి? పిల్లకి అసలు డాక్టర్ అయ్యే యోగ్యత, ఎబిలిటీ ఉందో లేదు, దాని శక్తియుక్తులు ఉన్నాయో లేదో, దానికి ఆసక్తి ఉందో లేదో, ఇవి కనుక్కోవాలి. పిల్లల విషయంలో ఇది, మనం డైటింగ్ విషయంలో అదే. ఇప్పుడు మన జీవితాశయాలు, మనమే పెద్ద వ్యాపారం చేయాలి, చాలా పెద్దది. పెద్ద వ్యాపారం చేయాలంటే ఇక్కడి నుంచి ఓసారి ఒకటే దుబేసిందే గంతులాగా అక్కడికి వెళ్ళలేం కదా. ఇక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేయాలి. ముందు మీ అబిలిటీస్ పెంచుకోండి, పెంచుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి. మెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. మధ్యలో 2 స్టెప్పులు ఎక్కే అవకాశం లభిస్తుంది, తీసుకోండి. 5 స్టెప్పులు ఎక్కే అవకాశం లభిస్తే మాత్రం తీసుకోబోకండి. 5 స్టెప్పులు ఎక్కగలిగిన వాడు ఒకేసారి ఆ 5 స్టెప్పుల మీద నుంచి పడిపోయే అవకాశం సమాన స్థాయిలో ఉంటుందని నమ్మండి. ముందు 5 స్టెప్స్ వేసాం ఒకటేసారి, చలాంగ్, ఇక్కడి నుంచి ఒకటే గంతు పైకి, అక్కడి నుంచి అదే స్థాయిలో పడిపోతాం అదే స్పీడ్లో. నువ్వు నిదానంగా ఎక్కిన మెట్ల మీద నుంచి జారం మనం ఎప్పుడు, అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ రెండిట్లలోనూ కూడా ఎక్కుడు మెట్లు సరైనవి అయితే జారుడు మెట్లు ఉండవు. ఎక్కే మెట్లు సజావైనవిగా ఉండాలి. అవి మీరు బాగా ప్లాన్ చేసుకోవాలి. ఒకేసారి 4 ఆశలు పెట్టుకుని 4 పక్కలా చేయబోకండి, 4 పక్కలా చేయకూడదు. ఆ తర్వాత రెండోది, మనం కొన్ని సంస్థల్లో పనిచేస్తాం, ఆ సంస్థ కొన్నాళ్ళు పోయాక నా వల్లే ఈ సంస్థ నడుస్తుంది అనిపిస్తుంది కదా, నేను సెపరేట్గా పెట్టుకున్నా నేను కింగ్ లాగా ఉంటాననిపిస్తుంది. చాలామంది చేస్తారు. నా వల్లే ఇది నడుస్తోంది, నేను వెళ్ళిపోతే వీళ్ళు పడిపోతారు, నేను ఎక్కిపోతాను అని అనుకుంటాం. కానీ నువ్వు విడిగా మొదలుపెట్టేది పెద్ద సంస్థ కాదు, అప్పుడే మొదలుపెట్టిన బేబీ సంస్థ. బేబీ పెద్దటవ్వడానికి చాలా టైం పడుతుంది. 2-3 ఒక సంస్థల నుంచి బయటకు వచ్చి కొత్తది పెట్టుకుంటారు. వాళ్ళు కూడా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడతారో. అట్లా సంస్థల్లోంచి బయటకు వచ్చి విడిగా పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిన రేటు సారీ టు సే తక్కువే. ఉన్నారు కొద్దిమంది ఈ సంస్థల నుంచి బయటకు వచ్చి, ఈ వ్యవహారం నుంచి బయటకు వచ్చి విడిగా పెట్టుకున్న వాళ్ళు కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. మనం సక్సెస్ అయిపోతామని నమ్మద్దు, దానికోసం ప్రయత్నం జరగాలి. చాలా బాగా ట్రై చేయాలి. మీరు 3-4 కలిశారు, కొద్దిగా సక్సెస్ అవ్వగానే నలుగురిలో ఒకటి వెళ్ళిపోతానంటాడు బయటికి, మళ్ళీ సంస్థ కుదేలవుతుంది. మనం కూడా అదే కదా చేసాం. నమ్మక ద్రోహం అనలేం దాన్ని. మనము మన మాతృ సంస్థకి మనం చేసింది అదే. ఇలా బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఆలోచించుకుని, చాలా బ్యాక్గ్రౌండ్ సిద్ధం చేసుకుని, పడిపోతే ఏమిటి ప్లాన్ బి అనేది ఆలోచించుకునే దిగాలి. ఏవైనా అంతే చేయాలి, ఏ విషయమైనా అదే. చాలామందితో వచ్చిన సమస్య ఏంటంటే థింకింగ్ ఏమో బిగ్ థింకింగ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెరీ టైనీ, చాలా చిన్నది. చిన్నగా ప్రయత్నం చేస్తారు, పెద్ద ఆలోచిస్తారు, సక్సెస్ కావట్లేదని బాధపడతారు. ఈ చిన్న ప్రయత్నమైనా సజావుగా చెయ్యరు. చాలా ప్లానింగ్స్ ఉండాలి కదా, ప్లానింగ్ ఉండాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరైనదిగా ఉండాలి. వీటన్నిటితో పాటు మనకి కొంత కాలం కూడా సహకరించాలి. కాలము సహకరించాలి. కాల సహకారం లేకపోతే ఇవి ఏమీ చేయలేకపోతాం. అది ఎలా తెలుస్తుందండి అంటే, మనం సజావైన పని చేస్తే కొంత మటుకు కాలం మనకి సహకరిస్తుంది. సరైన పని మనం చేసేది. ప్లానింగ్ ఎవరినైనా మోసం చేసే ప్లానింగ్ కానీ, మోసం చేసి మనం బయటకు వచ్చి పెరిగిపోయేది చెయ్యొద్దు. ఒకళ్ళని చెడగొట్టి మనం బయటకు వస్తే మాత్రం అది సరిగ్గా కుదరకపోవచ్చు, కుదిరిన ఫెయిల్ అవుతుంది. అవును, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ థింక్ బిగ్ వ్యవహారాలు అన్నిట్లలోనూ థింక్ బిగ్గే చేయాలి. ఓన్లీ ఆలోచనే పెద్దదిగా ఉంటుంది. ఆచరణ అంటే దానికోసం కష్టపడే తత్వం. ఇప్పుడు ఒక మనిషి రాలేదు, ఒక పని చేసే మనిషి రాలేదు, ఆ పని మనం వెళ్ళి చేసుకునేలాగా ఉండాలి. కొంచెం ముందు ఇప్పుడు ఏదైతే మనం బిజినెస్ ఒక వ్యవహారమో మొదలు పెట్టామో అందులో ఉన్న అన్ని ఫ్రేమ్స్ నీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి, చేతొచ్చి ఉండాలి. అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళావు. ఇప్పుడు గోశాలు పెట్టుకున్నారు, కనీసం ఆవుకు పాలు తీయటం అనే వ్యవహారం మొదట నేర్చుకోవాలి. ఎటుపోయి ఎటు వచ్చినా నీకో, నీ భార్యకో, నీ పిల్లాడికో, మీ ఇంట్లో ఉన్న మామగారికో, అత్తగారికో పాలు తీయడం చేత కావాలి. అది కనీసం బేసిక్ థింగ్స్ నేర్చుకుని తెలుసుకుని అప్పుడు ముందుకెళ్తే బాగుంటుంది. ఏ పనైనా ఇంతే చేయాలి. ఇప్పుడు మనం ఈ పనులు చేసే వాళ్ళెవరికి మనం ఈ సలహాలు ఇవ్వలేం. మనం ఇది ఒక క్యాజువల్ టాక్, అంతే అంతే. ఇలాంటి అవగాహన మనం ఉంచుకుంటే మనం ఇంకొకళ్ళకి చెప్పగలుగుతాం. పిల్లలకి, మన ఇంట్లో ఉన్న టీనేజర్స్కి, మన ఇంట్లో ఉద్యోగార్థులుగా ఉన్న వాళ్ళకి, ఉద్యోగులుగా ఉండి తమే ఏదైనా చేసేసేద్దాం అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి విషయానికి ఇంతే, నువ్వు చిన్నది పెద్దది లేదు. ఎవరికైనా చెప్పడానికైనా ముందు మనకు కొంచెం అవగాహన ఉండాలి. దీన్ని ఏదైనా ఒకటి ప్లాన్ చేసేటప్పుడు పెద్ద అయ్యాక ఏమవుతావురా అని అడుగుతాం పిల్లాన్ని. వాడు నేను డాక్టర్ అవుతాను లేదా పోలీస్ అవుతానంటాడు. దానికి తగింది ఏదో చెయ్యొద్దు, చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి. కొన్నాళ్ళు చేస్తాడు, తర్వాత చేయకపోవచ్చు. అందుకని పెద్దయ్యాక ఏమవుతావో అని అడగద్దు. నా సలహా అర్థం చేసుకోండి, నేనేం చెప్తున్నాను. ఈ క్లాసు 5th క్లాస్ పిల్లాడు, నాన్న ఈసారి పరీక్షల్లో ఎన్ని మార్కులు తెస్తావు చెప్పు. వాడు 10/10 తెచ్చేస్తా అన్నాడు. 9కైనా ఎంకరేజ్ చేయండి వాడిని. 9 వచ్చింది అనుకో, 9 వచ్చింది, వెరీ గుడ్, నువ్వు 10 తెస్తానన్నావే అని అనొద్దు. 9 నుంచి నాన్న ఇంకొక 2-3 ట్రై చేయి, కొద్దిగా ముందుకెళ్దాం, ప్లాంట్గా వెళ్ళిపోదాం ముందుకి, ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావో అవి కరెక్ట్ చేసుకో అని కనుక మీరు చిన్న ఏజ్లో పిల్లలకి చెబితే వాళ్ళు పెద్ద అయ్యాక ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ పెడతారు. అవునండి, ఈ యాక్టింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అది తర్వాత ప్లస్ అవుతుంది. దీన్ని బాగా చిన్నప్పుడు, బాగా చిన్నతనంలో, ఇంకా చిన్నప్పుడు కూడా నేర్పించవచ్చు. పిల్లలు మన దగ్గర కూర్చుంటారు, ఏ చపాతీలో నేను కూడా అవుతా, ముందు ఉండలు చెయ్యి, ముందు పులుసుతో ఈ ముద్ద మింగు, తర్వాత పెరుగన్నం తినొచ్చు అని చెప్పాలి. ఇది అలవాటైతే ఇది నేర్చుకోవాలి, దీని తర్వాత స్టెప్ ఇది, దీని తర్వాత స్టెప్ ఇది, ఇట్లా అలవాటు కనుక అయ్యిందా ఇక్కడి నుంచి పిల్లలు ఎంత పెద్దదాన్నైనా వాళ్ళు ఓన్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. లేకుంటే ఒకేసారి అంగలు పంగలు వేసారంటే పడిపోతారు, చాలా కష్టం అవుతుంది టీనేజ్ పిల్లలకి కూడా. ఇది జనరల్గా పెద్దవాళ్ళకి మనం చెప్పగలిగేది కాదు చేయాలి. పిల్లల విషయంలో ఇది ప్లస్ అవుతుంది. పెద్దగా ప్లాన్ చేయండి, దానికోసం స్టెప్ వైజ్గా కష్టపడి దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని, కొద్దిగా పెంచడానికి నీ వంతు ప్రయత్నం నువ్వేం చేస్తున్నావో పిల్లల్ని కనుక్కుంటూ ఉండండి. మీరు కూడా ఒక గోల్ పెట్టుకోండి, ఇది ఒక ప్రాక్టీస్. తల్లుల కోసం చెప్తున్నదే ఇది. మగవాళ్ళు పెద్దవాళ్ళకి మనం చెప్పేది లేదు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వాళ్ళకి మనం చెప్పలేం. తల్లులకి ఒక గోల్ పెట్టుకోండి, ఏదో ఒక విషయం రావట్లేదు, దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక గోల్ పెట్టుకుని ఈ గోల్ రీచ్ అవ్వండి. రీచ్ అయ్యాక ఆ గోల్ని ఓన్ చేసేసుకోండి. ఇది అయిపోయింది, దాన్ని వదిలేసి కొత్త దానికి వెళ్ళద్దు, వెళ్ళండి, దీన్ని ఓన్ చేసుకోండి. ఇది మన జీవితంలో భాగం అయిపోవాలి, ఏ సమయంలో అయినా ఆ పని మీరు చేయగలిగేలాగా ఉండాలి. అట్లా కనుక మనం పిల్లలకి కొంత ఆదర్శవంతంగా చూపించగలిగామా చాలా బాగా కుదురుతుందమ్మా. ఎవరైనా వర్కింగ్ విమెన్ ఉండి తల్లులు పిల్లలతో ఒకటి చేసేటప్పుడు ప్లాన్డ్గా పని చేసుకోవటం, డివైడ్ అండ్ రూల్ చేయటం, పనిని పంచటం, అట్లా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఆ ప్లానింగ్ చూస్తుంటారా పిల్లలు ఆటోమేటిక్గా పెద్దగా థింక్ చేసినప్పటికీ, మంచి ఒక కళలు కన్నప్పటికీ వాటిని రీచ్ అవ్వడానికి ప్లాన్డ్గా దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తారు ముందుకి. అంతే. ఓకే రమ్ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.